ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేసు ట్రయల్ను మధ్యప్రదేశ్ కి బదిలీ చేయాలని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోంశాఖ సీఎం వద్దే ఉన్నట్లు జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించింది. స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ట్రయల్ కొనసాగించేందుకు సీనియర్ న్యాయవాదులు ఉమామహేశ్వరరావు అశోక్ దేశాయ్ పేర్లను ధర్మాసనం ప్రతిపాదించింది. ఇరుపక్షాల మధ్య స్పెషల్ పీపీ నియామకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీం. మొదట విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. 2 గంటల తర్వాత మళ్లీ విచారణ చేపట్టిన బెంచ్ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు న్యాయవాది సుందరం తెలిపారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు జగదీష్ రెడ్డి తరపు లాయర్ సుందరం. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తప్పుబట్టినట్లు చెప్పారు. బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఎలా వ్యాఖ్యలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించిందని వెల్లడించారు.